హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మనం గ్యారెలని తెలంగాణ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు కేజీల వరకు బియ్య పిండిని తీసుకున్నాను తర్వాత అందులోకి ఒక కప్పు కారపొడి అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లియాకు సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి అలాగే మూడు కప్పుల వరకు పల్లీలని దూరగా వేయించుకొని పైన పొట్టు తీసుకొని ఈ విధంగా పలుకులుగా చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి ఆ తర్వాత రెండు కప్పుల వరకు నువ్వులను వేసుకోవాలి అలాగే మూడు కప్పుల బబ్బరి పప్పుని నేను ఒక గంటపాటు నానబెట్టి తీసుకున్నాను అదేవిధంగా మూడు ఉల్లిపాయలు పది లేదా పదిహేను వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి వాటర్ వేయకముందు ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండికి అంతా కూడా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి తర్వాత ఇందులోకి గోరువెచ్చటి వాటర్ని కానీ లేదంటే నార్మల్ వాటర్ని కానీ తీసుకొని పిండి ముద్దని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉండేంత పిండి ముద్దని తీసుకోవాలి తర్వాత ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఈ పిండి ముద్దని దానిపైన పెట్టి నెమ్మదిగా ఈ విధంగా పల్చటి గ్యారెల్లాగా ఒత్తుకోవాలి గారెలు అనేవి ఎంత పలచగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా పల్చగా ఒత్తుకోవడం రాకపోతే మీ దగ్గర పూరి మిషన్ ఉంటుంది కదండి దానిపైన ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముందను పెట్టి ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా గారెలన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఒక పలచటి కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూకుడులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందాక చేసి పెట్టుకున్న గారెని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేశానండి మీరు కనుక గ్యాస్ స్టవ్ మీద చేస్తే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే గారెల్ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్